హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరణి జే తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఓపెన్ ఫోర్ సమస్య ఉన్న వాళ్ళందరికీ నేను ఒక 5 టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా టిప్స్ కూడా చెప్తాను ఓకేనా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఓపెన్ ఫోర్స్ అన్నవి ముందు ఆయిల్ స్కిన్ వాళ్ళకి మెయిన్గా వస్తాయండి అదర్ అంటే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా వస్తాయి కాకపోతే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ రావడం వల్ల పింపుల్స్ అన్నవి క్లీన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అవి హోల్స్ అనేది పడే ప్రమాదం ఉందండి పింపుల్స్ మనం అయితే ఎప్పుడైతే ప్రెస్ చేసి దాన్ని వత్తడం జరుగుతుందో అది అన్నది మాత్రం క్లీన్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత అలా మన హోల్ పడే అవకాశం అన్నది ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పింపుల్స్ వల్లే కాకుండా ఫేస్కి కూడా స్మాల్గా అంటే కొన్ని కొన్ని స్మాల్గా ఓపెన్ ఫోర్స్ అంటే ఫేస్లో ఉన్న కొన్ని అంటే కణాలు ఓపెన్ అవ్వడం వల్ల కూడా మనకి ఇక్కడ ఓపెన్ ఫోర్స్ అన్నవి కొద్దిగా ఓపెన్ ఉంటాయండి అలా జరగడం వల్ల మన ఫేస్ అనేది క్లారిటీ ఉండదు హోల్స్గా కనిపిస్తుంది అన్నమాట బ్యాడ్గా అలా కనిపిస్తే బాగోదు కనుక మనం దీనికి ఒక 5 టిప్స్ చెప్తానండి నేను ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్గా ఫేస్ మనం ఆయిల్గా ఉంచుకోకుండా ట్రై చేయాలి ఓకేనా ఆయిల్గా ఉంచుకోవడం ట్రై చేయడం వల్ల మనకు ముందు పింపుల్ వచ్చే ప్రమాదం ఉండదు పింపుల్ వచ్చింది అంటే కంపల్సరీగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కంపల్సరీ మనకి ఆ హోల్ అనేది కంపల్సరీ పడడం జరుగుతుంది కొన్ని హార్మోన్స్ ప్రభావం వల్ల కూడా ఆ హోల్స్ అనేది పడడం జరుగుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ దీనికి కావాల్సిన అంటే ఓపెన్ ఫోర్స్ క్లోజ్ అవ్వడం కోసం నేను ఒక 5 టిప్స్ చెప్తానన్నాను ఆ 5 టిప్స్లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనము ఈ ఓపెన్ ఫోర్స్ కంప్లీట్ అవ్వడం కోసం అంటే నేను నాకు టైం లేదు నేను చేయడానికి టైం లేదు అది అనుకున్న టైంలో ఐస్ క్యూబ్స్ ఉంటాయి ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఐస్ క్యూబ్ అన్నది పెట్టుకొని ఐస్ క్యూబ్ అన్నది డైరెక్ట్గా మనం ఆ క్యూబ్ తీసుకొని డైరెక్ట్గా అన్నది ఫేస్కి ఇలా ఫేస్ మొత్తం అప్లై చేయడం ద్వారా చేస్తూ ఉంటే ఆ ఓపెన్ ఫోర్స్ అన్నది ఈ హోల్స్ అన్నది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే టిప్ వచ్చేసి మనం నెక్స్ట్ టిప్ ఇప్పుడు ఐస్ క్యూబ్ చెప్పాను మీకు ఐస్ క్యూబ్ కాదు నేను ఇంకా బెటర్గా అనుకుంటే టమాటో అండి టమాటో విత్ లెమన్ ఈ టూ పాట్స్ని ఏం చేయాలి అంటే టమాటోని మనం మిక్సీ తీసుకోవాలన్నమాట గ్రైండ్గా జ్యూస్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది దాంట్లో లెమన్ అన్నది ఒక హాఫ్ కట్ చేసి మనం దీని రసం అన్నది తీసుకోవాల్సిందన్నమాట దీన్ని మనం లేదు తీసుకొని దాన్ని మనం క్యూబ్స్లో వేసేసి అంటే ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా దాంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట ఈ జ్యూస్ని పెట్టేసి తర్వాత అవి ఐస్ అయిన తర్వాత డైరెక్ట్గా అప్లై చేసుకోవడం వల్ల దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఫేస్ క్లారిటీగా రావడమే కాకుండా నెక్స్ట్ ఈ ఓపెన్ ఫోర్స్ అనేవి మనకు క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ లేదు అనుకుంటే ఐస్ క్యూబ్ పెట్టి జ్యూస్ చేసేంత టైం లేదు అనుకున్నప్పుడు మనం దీని అన్నది కట్ చేసి అప్లై చేయడం ద్వారా కూడా మన ఫేస్ పింపుల్స్ పోవడమే కాకుండా ఓపెన్ ఫోర్స్ రాకుండా ఉంటాయి ఉన్నవి కూడా క్లోజ్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే కీరా దోసకాయ కూడా మన ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి కీరా దోసకాయని కూడా మనము జ్యూస్ లాగా తీసుకొని దాన్ని కూడా మనము ఫేస్కి అప్లై చేసుకోవడం ద్వారా ఓపెన్ ఫోర్స్ సమస్య అనేది తగ్గిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక టిప్ ఫోర్త్ టిప్ అంటే మీకు స్పీడ్గా చెప్తున్నాను అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే మనకి గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి మీకు తెలుసు గ్రీన్ టీ బ్యాగ్స్ అయినప్పటికీ లేదు అంటే గ్రీన్ టీ పౌడర్ మనకి దొరుకుతుంది అదైనా ఓకే మనం ఏం చేస్తామంటే బాయిల్ వాటర్లో ఈ గ్రీన్ టీ బ్యాగ్స్ వేసేసి అది అంటే ఆ గ్రీన్ టీ అన్నది మొత్తము వాటర్లోకి స్ప్రెడ్ అయిన తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ తీసివేసి దాంట్లో మనం కాటన్ అన్నవి రౌండ్గా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఆ బాల్స్ అన్నది దాంట్లో వేయడం ద్వారా వేసి కొద్దిసేపు అయిన తర్వాత ఉండాలి అంటే బాగా వాటర్ పీల్చుకుంటే దాన్ని కొద్దిగా ఇట్లా పిండేసి జస్ట్ అట్లా డ్రైలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని తీసి మనం ఫేస్ మీద బ్యాగ్స్ని ఇట్లా పెట్టేసి లేదు అంటే దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసినా కూడా మనకి ఓపెన్ ఫోర్స్ ప్రభావం పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా హోల్ పెద్ద పెద్ద హోల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ గ్రీన్ టీ బ్యాగ్స్ అన్నది చాలా యూజ్ అవుతుందండి ఓకేనా రోజు ఒకటి చొప్పున లేదు అంటే బ్యాగ్స్ మీరు ఒక పని చేసేయండి మీరు ఏం చేస్తారు అంటే
ఓపెన్ పోర్స్ బాగా హోల్స్ బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే బ్యాగ్స్ని ఏం చేస్తారంటే అండి బాల్స్ లాగా ఉన్నాయి నేను స్ప్రెడ్ చేసుకోండి అని చెప్పాను. స్ప్రెడ్ కాదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇట్లా ఓపెన్ చేసేసి ఒక పొరలాగా ఫేస్ మీద ప్యాక్ టైప్లో దాన్ని పరిచేయండి. అలా చేయడం ద్వారా కూడా మీకు ఓపెన్ పోర్స్ సమస్య అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ఇది మీకు 5 టిప్స్ చెప్తానన్నాను, 4 కంప్లీట్ అయ్యాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే అన్నిటికంటే ఇంకా ఇవన్నీ చేయలేము అన్నిటికంటే బెస్ట్ అనుకొని నెక్స్ట్ మీకు ఆయిల్ స్కిన్ గురించి నేను ప్రత్యేకం చెప్పాను. ఆయిల్ స్కిన్ ఉండటం వల్ల పింపుల్స్ వస్తాయి, పింపుల్స్ వల్ల ఓపెన్ పోర్స్ సమస్య అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇవన్నిటికి అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ ప్యాక్ అన్నది ఉంది అంటే ముల్తాని మట్టి. ముల్తాని మట్టి వల్ల కంపల్సరీ మీకు ఫేస్ అనేది చాలా బాగుంటుందండి. ముల్తాని మట్టి ఎనీ ఫేస్ వాళ్ళకి బాగుంటుంది, ముఖ్యంగా ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కనుక మీరు యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఓకేనా, ముల్తాని మట్టిని కూడా ఫేస్కి రోజు డైలీ పెట్టుకోండి. అంటే ఓపెన్ పోర్స్ సమస్య బాగా ఉంది అనుకునే వాళ్ళు డైలీ, ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా డైలీ యూజ్ చేయండి. ఓకేనా, లేదు అనుకుంటే లేదు నార్మల్గా ఉన్నాయి మాకు తగ్గిపోయాయి అని అనుకున్న వాళ్ళైతే మాత్రం వీక్లీ ట్వైస్ అయినా యూజ్ చేయండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా డైలీ యూజ్ చేయండి కొద్ది తగ్గే వరకు. కొద్ది తగ్గిపోయాయి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రం మీరు వీక్లీ ట్వైస్ మాత్రం యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముల్తాని మట్టి చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, అది కూడా ప్యాక్ ఎలా వేసుకోవాలనేది నా ఫేస్కి వేసుకొని నేను మీకు కంపల్సరీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నేను ఫేస్ ప్యాక్ యూజ్ చేయడానికి ముల్తాని మట్టి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫస్ట్ ఏంటంటే నేను ముల్తాని మట్టి యూజ్ చేసి బంజరాసి యూజ్ చేస్తాను. అన్నిటికంటే నాకు బంజరాసి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. బంజరాసి ముల్తాని మట్టి చాలా బాగుంటుంది. నేను యూజ్ చేసేది మాత్రం బంజరాసి అన్నమాట, అందుకని మీకు చూపించాను. బంజరాసిలో నేను పప్పాయ తీసుకున్నాను, అది వచ్చేసి అది ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఎక్కువనే కొద్దిగా ఉండుంటుంది, మామూలుగా వేసేసాను. దీంట్లో మనం రోజ్ వాటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. 1 or 2 టేబుల్ స్పూన్స్ మనం యూజ్ చేసి, లేదు అంటే అది మిక్స్ అయ్యేంత వరకు రోజ్ వాటర్ మిక్స్ చేసేసి దీన్ని ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయడం ద్వారా ఫేస్ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, రోజ్ వాటర్ లేదు అనుకున్నప్పుడు వాటర్ కూడా వేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మనము మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, మాట్లాడడం వల్ల ఫేస్ చిట్లిపోయినట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఓపెన్ పోర్స్కి నాకు తెలిసిన టిప్స్. నాకు ఓపెన్ పోర్స్ ఉన్నాయి, నాది ఆయిల్ స్కిన్, నేను యూజ్ చేసి మీకు చెప్తున్న టిప్ అన్నమాట ఇది. నా ఫేస్ మీద మీకు కనిపిస్తూనే ఉండుంటాయి, జస్ట్ మీకు దగ్గరకు వస్తాను. హోల్స్ ఉన్నాయి చూసారా, చాలా వరకు నేను యూజ్ చేసిన తర్వాత తగ్గినవి అన్నమాట అవి. ఓకేనా, మీరు డైలీ చేయండి, నేను డైలీ చేయడం నాకు కుదరట్లేదు మీకు, కాకపోతే విత్ ప్రూఫ్ నేను డైలీ వాడి కూడా మీకు ఇంకా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. ఈ 5 టిప్స్ మీరు ఏదైనా ఒకటి యూజ్ చేయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం ఓపెన్ పోర్ సమస్య అనేది తగ్గడమే కాకుండా ఫేస్ చాలా గ్లోయింగ్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముల్తాని మట్టి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, నా ఫేస్కి వేసేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ముల్తాని మట్టి అనేది చాలా బాగుంటుంది, ఆల్ టైప్ ఆఫ్ ఫేస్ వాళ్ళకి బాగుంటుంది. ఓపెన్ పోర్ సమస్య ఒకటే కాదు, ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ముల్తాని మట్టి అనేది చాలా బాగుంటుందండి, గ్లోయింగ్ స్కిన్కి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఏదన్నా వీడియో మీకు స్పీడ్గా చెప్పినట్టు అనిపిస్తే సారీ అండి మీ అందరికీ, ఎందుకంటే నేను మ్యాక్సిమం అంటే మీ అందరికి క్లారిటీగానే చెప్పాను అని అని అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను న్యూగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఇది. నేను బెటర్గా ఇంకేదన్నా మీకు అంటే ఫేస్ టిప్స్ కానివ్వండి, వ్లాగ్స్ పరంగా కానివ్వండి, నేను ఇంకేదన్నా బెటర్గా నేను ఏదన్నా చేయాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే కామెంట్ ద్వారానే నేను ఇంకా బెటర్ అవ్వడానికి ట్రై చేస్తాను అన్నమాట. మీరిచ్చే లైక్ వల్ల నేను ఇంకా ముందు ముందు వీడియోస్ ఇంకా బాగా తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే రెడ్ కలర్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా ఫర్దర్గా చేసే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నెక్స్ట్ లైక్ ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ కామెంట్,
ఓకేనా? మీ సపోర్టే నాకు నా ఛానల్ అన్నది ముందు ముందుకు వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నది మీరు యూస్ చేయండి, చాలా బాగుంటుంది. నేను యూస్ చేసే మీకు చెప్తున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.